నోటీస్ టు ఇష్యూ ఎన్ ఎఫ్ఐఆర్ ఆ రైట్ మా చీరే వస్తా శ్రీనివాస్ గారు, మల్లు రవి గారు ఎట్లా దీన్ని అంటే ఏ రకంగా మీరు కూడా ఆ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేశారు, ఇప్పటికే ఆ జిల్లా ముందు ఆ జిల్లాలో ఈ కేసు అనేటువంటిది వాళ్ళ రాఘవేంద్రరాజు గారు ఇందాక శ్రీనివాస అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు పెద్ద ఫైటింగ్ ఆయన అనేక వ్యక్తులు మర్డర్ కేసులు అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు అంటే ఆయన సుఫారీ ఇచ్చి మంత్రిని చంపించే ప్రయత్నం కూడా చేశారు అని కేసు గెలవలేక చేసి అది రాఘవేంద్రరాజు గారిని అడుగుదాం. ఈ కేసు గెలవని నమ్మకం లేక మనిషిని నిర్మూలించాలనుకున్నా రాఘవేంద్రరాజు గారు శ్రీనివాస్ గౌడ్ గారిని ఏం చేయాలనుకున్నాడు ఆ తర్వాత అడుగుదాం. మీరు ఎట్లా ఈ కేసు నడు చూస్తారు అంటే ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత అక్కడ కోర్టు నుంచి క్లియర్ డైరెక్షన్ ఇచ్చేయడం జరిగింది. ఈ కోర్టు కేసులో అన్యాయం జరిగింది, సరిగా దీని మీద ఈ నాయకులు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారనేది కోర్టులో మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి డైరెక్షన్ని అక్కడ కోర్టులో అమలు చేయకపోతే మళ్ళీ ఒక అఫిడవిట్ని కోర్టులో వేసి ఇది మన హైకోర్టులో ఏమంటారు పంచ మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఎవిడెన్స్ని వీళ్ళు అమలు చేయటం లేదని వాళ్ళకి కేసు వేయటం, దాని తర్వాతే వాళ్ళు ఇదంతా జరుగుతుంది. మేమేదో కాంగ్రెస్ పార్టీ అను లేకపోతే ఇంకొకటిని కాదు, న్యాయంగా ఇది జరగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇవ్వాలో చెప్పారు, ఆ ఇచ్చిన వాటిని మార్చకూడదని చెప్పారు, మార్చారని ఎవిడెన్స్ చూపిస్తున్నారు, మార్చితే దాన్ని ఎందుకు మార్చారని చెప్పమని చెప్పారు. అది హైకోర్టులో చెప్పారు, కింద కోర్టులో హైకోర్టులో చెప్పారు, ప్రతి ప్రజాప్రతినిధుల కోర్టులో చెప్పి దీన్ని సరిచేయమని చెప్పారు. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఎవ్వరు కూడా కావాలని ఆ మంత్రిని కానీ లేక బీఆర్ఎస్ అధికారులు కానీ ఏమీ అంటూ లేదు. నిజంగా ఏం జరిగిందనేది వాస్తవంగా మనం ప్రజల ముందు చూపించి ఈ ఇవేం జరిగిందో చూపిస్తే కనీసం ఎన్నికల ప్రక్రియ మీద ప్రజలకి నమ్మకం ఉంటుంది, లేకపోతే అసలు ఈ ప్రక్రియ మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఇది లేకుండా ఉండటానికే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ వారికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, దాని ప్రకారం చేయమంటున్నాం. అది వీరు అధికారంలో ఉన్న వీళ్ళు కానీ అంటే కోసం కానీ మీరు అన్నట్టుగా రాఘవేంద్రరాజు గారు కూడా లైన్లోకి వచ్చారు, మీరన్నట్టుగా ఎన్నికల కమిషన్ ఇందాక కూడా చెప్పా అంటే ఎన్నికలు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్ వచ్చి ఇవి జరిగిన తర్వాత మొత్తం యంత్రాంగం అంతా ఆటోమేటిక్గా ఎన్నికల సంఘాల చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆ పరిధిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరు అధికారులు ఎవరు కూడా వాళ్ళు ప్రభుత్వ కనుసరణలో ఉండాల్సిన అవసరం కానీ ప్రభుత్వం చెప్పింది వినాల్సినటువంటి అవసరం కానీ లేదు. ఇది చాలా కీలకమైన అంశం భారత ఎన్నికల విధానంలో. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు వేటు మార్చమని ఒత్తిడి వస్తే ఆ ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు, ఆ ఒత్తిడికి లోను కావాల్సిన అవసరం లేదు. అంతటి ఒక కఠినమైన ఎందుకంటే ఎలక్షన్లు కమిషన్కు ఉన్న పవర్స్ ఏంటని శేషన్ గారు లాంటి వాళ్ళు భారతదేశ ప్రజలకి చాటి చెప్పారు. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఎంత పవర్ఫుల్లో దానికి ఉండేటువంటి ఇదేంటో రైట్స్ ఏంటో అది తలుచుకుంటే ఏం చేయగలుగుతుందో ఎట్లా కేసులు పెట్టగలుగుతుందో కూడా ప్రూవ్ చేశారు. అంతటి నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళ మీద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి రిమూవ్ చేయగలిగే ఆ క్షణం వరకు ఆ షెడ్యూలు ముగిసి ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం రావడానికి ఆ నోటిఫికేషన్ ఉన్న పీరియడ్ ఏదైతే ఉంటుందో మనం ఎన్నికల కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మరి అటువంటి ఎన్నికల కమిషనే ఇవాళ బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మీరు ఇందాక చెబుతున్నట్టుగా అంత గొప్ప ప్రజాస్వామ్యం ఎన్నికలు చట్టము ప్రజలకు విశ్వాసం ఉన్నాయా? ఇప్పుడు ఈ కేసు ద్వారా ఏం అర్థమవుతుందంటే ఈ రకంగా చేయటం వల్ల అసలు మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్యమే చట్ట ప్రకారం దేశంలో లేకపోతే అనేకం జరిగిపోతుండొచ్చు కదా అంటున్నా. అంటే ఇప్పుడు కేసుని స్పష్టంగా ప్రజల ముందు పెట్టారు కాబట్టి దీని మీద పక్కకు పోయేటటువంటి అవకాశం లేదు. ఇది ప్రజల ముందుకు వచ్చింది, దాని మీద ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి వాస్తవ పరిస్థితుల మీద అధికారులు తర్వాత మినిస్టరు వాళ్ళంతా
సరైన చర్యలు తీసుకుంటారు తీసుకోకపోతే పైన సీఈసీ దగ్గర నుంచి పెద్ద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కానీ అది లేక కోర్టుకి ఎక్కాల్సి వచ్చింది సీఈసీ రాఘవేంద్రరాజు గారు